ఇటీవల నాకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారో మిమ్మల్ని చూశాను. ఒక బెంగళూరులో కాదు, ప్రపంచం మొత్తం ఒక 70-80 దేశాల్లో మీరు బ్రహ్మాండంగా నేను చేసిన పనులు గుర్తు చేసుకున్నారంటే దీనికంటే ఏ నాయకుడికి కావలసిన ఆదరణ ఉండదు. దానికి పూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు తెలుగు వారంటే ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేవాళ్ళం. ఈరోజు తెలుగు వాళ్ళంటే బెంగళూరులో చూస్తే బెంగళూరు సిటీని కూడా ప్రభావితం చేసేది తెలుగు వాళ్ళే. ఆ స్థాయికి మీరు వచ్చే పరిస్థితికి వచ్చారు. తెలుగు వారు ఈరోజు ఒక పక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా అటు చెన్నైకి పోయినా, బెంగళూరుకు వచ్చినా, ఏ సిటీకి వచ్చినా ఎక్కడన్నా సమర్థంగా సేవలు అందిస్తున్నారంటే వారికి చిరునామాగా తెలుగు వారు ఉన్నారు. ఇది మనందరికీ గర్వ కారణం. ఒక మన దగ్గరనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం తెలుగు వారు వెళ్ళే పరిస్థితి వచ్చారు. ఏ దేశానికి వెళ్ళినా మన అడ్రస్ కోసం ఎత్తుక్కోకుండా ఎక్కడన్నా పాస్ లొకాలిటీ ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ ఇండియన్స్ ఉంటారు. మోడల్లో చూస్తే ప్రముఖమైన స్థానంలో తెలుగు వాళ్ళు ఉంటారు. ఇది చాలా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం 30 సంవత్సరాల కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను. తెలుగు వారు అప్పటి వరకు వ్యవసాయమే చేస్తున్నాం, వ్యవసాయ పనులు కూలీలుగానే ఉన్నారు, ఎందుకు ఒక రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్గా తయారు కాకూడదు? ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ ప్రొఫెషనల్గా తయారు చేయకూడదనే ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం, నేను చిన్నప్పటి నుంచి ఒకసారి నెమరు వేసుకుంటే ఆ రోజు ఎడ్ల బండ్ల దగ్గర నుంచి ఈరోజు డ్రైవర్లెస్ కార్ల వరకు వచ్చేసాం. అంటే డెవలప్మెంట్ మనం చాలా వరకు ముందుకు పోగలిగాం. అదే సమయంలో ఒకప్పుడు ఐటీని నేను ప్రారంభించినప్పుడు చాలామంది ఎగతాళి చేశాం. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరే ఉండేది. అలాంటిది పోటీ పడి బెంగళూరు హైదరాబాద్ రెండు ఉండాలని హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాం. ఈరోజు మీరు చూస్తే ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ పోయినా నలగరులో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇండియన్ ఉంటే, ఇంకా నలగరులోనే కాదు ముగ్గురులో ఒకరు ఉంటే, దాంట్లో ప్రతి ఒక్కరు ముగ్గురులో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలుగు వారు వచ్చారు. ఇది గర్వ కారణం. ఇది అయిన తర్వాత ఈరోజు నాలెడ్జ్ ఎకానమీ, ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నాలెడ్జ్ ఎకానమీలో ఫార్మా కానీ, బయోటెక్నాలజీ కానీ, ఏ సెక్టర్ తీసుకున్నా నాలెడ్జ్ ఎకానమీ కూడా ఐటీ బ్యాక్ బోన్గా తయారైంది. ఈ రెండే కాకుండా నేను ఆ రోజుట్లోనే నేను ఒకటి ఆలోచించాను, ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు మీరిచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించా. అందుకే ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేశాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే వాళ్ళే పెట్టుబడులు పెట్టి స్లోగా ఆంటర్ప్రెన్యూర్గా తయారయ్యారు, స్టార్టప్ కంపెనీలు పెట్టారు, బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలుగు వారు ఎక్కడున్నా వారికి ఒకరే పిలిపిస్తున్నా, నేను భారతీయుణ్ణి, భారతదేశం గొప్ప దేశం, దానికి అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండి ముందుకు నడిపించాల్సిందిగా మీ అందరికీ పిలిపిస్తున్నా. ఒకప్పుడు మనం ఆలోచించడం, ఆ ఆలోచన విధానం థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ. ఇప్పుడు నేను ఇస్తున్న థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ. ఎందుకు నేను ఏ మాట్లాడుతున్నానంటే లొకేషన్ అనేది సమస్యే కాదు. నువ్వు బెంగళూరులో ఉండొచ్చు, వాషింగ్టన్లో ఉండొచ్చు,
లేకపోతే ఆంధ్రప్రదేశ్ రిమోట్ గ్రామంలో ఉండొచ్చు, కానీ నీకు నాలెడ్జ్ ఉంటే, లీడర్షిప్ ఉంటే ప్రపంచం మొత్తం సేవలు అందించే నెట్వర్క్ డెవలప్ చేసే శక్తి తెలుగు జాతికి ఉందని మరొక్కసారి తెలియజేస్తున్నా. అది మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నా ఆశ అంతా కూడా భారతదేశానికి ఒక పెద్ద ఆస్తి, ఇనిషియల్ మూవర్స్గా మనం టెక్నాలజీలో ఉన్నాం. రెండు, రిఫార్మ్ వల్ల పెద్ద ఎత్తున భారతదేశానికి సంపద సృష్టించే అవకాశం, నాలెడ్జ్ ఎకానమీ పోయే అవకాశం వచ్చింది. మూడు, మన ఊహించిన విధంగా డెమోగ్రఫిక్ డివిడెంట్ ఇండియాకు వచ్చింది. ఈరోజు చైనా చూస్తే మనకంటే పోటీ పడిన అక్కడ ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ ఉంది, భవిష్యత్తులో ఇంకా సమస్యలు కూడా వస్తాయి. కానీ ప్రపంచానికి నాయకత్వం ఇచ్చే ఏకైక దేశం భారతదేశంగా ఉంటుంది, ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, నేను ఆ రోజు విజన్ 2020 అంటే చాలామంది ఎగతాళి చేశారు, నన్ను 420 అని కూడా ఎగతాళి చేశారు. కానీ ఈరోజు నేను ఆ రోజు విజన్ 2020 అన్నప్పుడు దాంతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాణించారు. ఈరోజు 2047కి భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా నేను ఒకటే పిలిపిస్తున్నా, ప్రపంచంలో ఎక్కడ భారతీయులున్నా నెంబర్ 1 కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు, దాంట్లో 30% తెలుగు వాళ్ళు ఉంటారు. రెండవది, భారతదేశం కూడా అగ్ర దేశంగా తయారవుతుంది, అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది, నెంబర్ 1గా 2గా మనం ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు వాళ్ళు 50% జనాభా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆ రాష్ట్రాన్ని కూడా కాపాడే బాధ్యత తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా మీ మీద ఉంది. దానికి నేను పూర్తిగా పోరాడతా, నాకు మీ సహకారం కావాలని చెప్పి మిమ్మల్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.